హాయ్ వెల్కమ్ టు పొలిటికల్ ట్రీ వచ్చే ఎన్నికల్లో గుడివాడలో కొడాలి నానిని ఓడించడానికి టీడీపీ అన్ని రకాలుగా కసరత్తులు చేస్తుంది ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుతో పాటు ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాముని ప్రోత్సహిస్తోంది వీరిద్దరూ ఇప్పటికే కొడాలికి వ్యతిరేకంగా జనంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఇదంతా ఒక ఎత్తే అయితే ఈ నియోజకవర్గానికి ఏమాత్రం సంబంధం లేని వంగవీటి రాధ ఈ మధ్య గుడివాడలోనే కనిపిస్తున్నారు స్థానిక కాపు నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఈ రాజకీయం క్లైమాక్స్ వచ్చేసింది గత ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న వంగవీటి రాధ పెద్దగా యాక్టివ్గా కనిపించడం లేదు అయితే తన సొంత సామాజిక వర్గం కాపుల్ని ఏకం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారు అక్కడ వైసీపీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు చివరికి వారు బహిరంగంగానే టీడీపీని తిరుగుతున్న రాధ పట్టించుకోవడం లేదు దీనిపై టీడీపీలోనే ఆగ్రహం వ్యక్తమవుతుంది అయినా కాపు సామాజిక వర్గంలో ఎదుగుతున్న రాధను ఇప్పటికిప్పుడు దూరం చేసుకునేందుకు టీడీపీ సిద్ధంగా లేదు ఇలాంటి నేపథ్యంలో గుడివాడలో టీడీపీ అభ్యర్థిగా మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్న రావి వెంకటేశ్వరరావుతో వంగవీటి రాధా తాజా స్నేహం ఆసక్తి రేపుతోంది గుడివాడలో వరుస పర్యటనలు చేస్తూ కాపు సామాజిక వర్గ నేతలతో భేటీలు నిర్వహించిన వంగవీటి రాధ చివరికి అక్కడ టీడీపీ ఇన్ఛార్జి రావి వెంకటేశ్వరరావుతో కలిసి అడుగులు వేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది ఇప్పటికే పలుమార్లు రావితో భేటీ అయిన రాధా రాధా రావి యూత్ ఏర్పాటుకు కారణమయ్యారు ఇప్పుడు ఈ రాధా రావి యూత్ రాధా తండ్రి వంగవీటి రంగావర్ధంతిని నిర్వహించింది దీంతో కొడాలి వర్గం వీరిపై మండిపడుతోంది బహిరంగంగా రాధాపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా కొడాలి తన అనుచరుడైన కాశీ సాయంతో రావికి హెచ్చరికలు పంపారు దీంతో గుడివాడ బగ్గుమంది గుడివాడలో టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉంటారని భావిస్తున్న రావి వెంకటేశ్వరరావు వంగవీటి రాధా వర్ధంతి నిర్వహించడం దానికి వంగవీటి రాధ హాజరవ్వడం ఆసక్తికరంగా మారింది అలాగే స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నానికి ఈ పరిణామాలు కీలకంగా మారాయి రంగా వర్ధంతి కార్యక్రమం విజయవంతం కావడం కొడాలి ప్రాభవానికి గండి పడడానికి తొలి అడుగుగా అభివర్ణిస్తున్నారు ఇదే క్రమంలో కొడాలి అనుచరుడు కాసి రావికి ఫోన్ చేసి చంపేస్తానంటూ హెచ్చరించడం కలకలం రేపింది రావి కార్యాలయంపై దాడులకు వైసీపీ శ్రేణులు తరలిరావడం టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి తాజా పరిణామాలు కొడాలికి రాబోయే రోజుల్లో గుడివాడలో ఇబ్బందులు తప్పకపోవచ్చు అనడానికి సంకేతాలుగా చెబుతున్నాయి